కాంగ్రెస్ ఆకర్ష దెబ్బకు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోందా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ సిట్టింగ్ ఎంపీ ప్లేట్ ఫిరాయించడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయా? ఆ నేత చేరికతో సొంత పార్టీ నేతలు షాక్లో ఉంటే ఎంపీ అభ్యర్థులు అయోమయంలో పడ్డారా? ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలియకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి ఆ నేత చేరికకు రంగం సిద్ధం చేసిన నేత ఎవరు? ఆ పార్లమెంట్ టికెట్ను ఆశిస్తున్న ఎమ్మెల్యే వారసుడికి ఫిట్టింగ్ పడ్డట్టేనా? కోల్బెల్ట్ ప్రాంతంలో ఆ నేత చేరికతో రాజకీయాలు ఎంతమేర హీటెక్కాయి? అసలు ఆ పార్లమెంట్లో ఏం జరుగుతోంది? లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆకర్ష్ దెబ్బకు తొలి వికెట్గా పెద్దపల్లి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ బీఆర్ఎస్ ను వీడి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన చేరికతో రెండు పార్టీల్లోని నేతలు షాక్ కు గురయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి బరిలోకి దిగిన బాల్క సుమన్ చేతిలో ఓటమి చెందారు. అనూహ్యంగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. వెంకటేష్ను పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మంత్రి నెత్తిన పెట్టుకుని ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాకుండా 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వెంకటేష్ కాంగ్రెస్ పార్టీపై ఒంటికాలతో లేచి ఘాటుగా విమర్శలు చేశారు. అటువంటి నేతను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం ఏంటని సొంత పార్టీ నేతలు అంటున్నారు. అంతేకాదు, ఇప్పటికే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తు సైతం చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించి 29 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి నిలవడానికి దరఖాస్తులు సైతం చేసుకున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ చేరికతో కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. వెంకటేష్ చేరిక కూడా అత్యంత గోప్యంగా జరిగింది. ఎంతలా అంటే, కనీసం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా తెలియనంత. దీంతో ఆయన పార్టీలోకి తీసుకోవడంపై వారందరూ అధిష్టానంపై గురువుగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో గడ్డం వంశీతో పాటు పేర్కా శ్యామ్, మహిళా కోటాలో రామిల్లా రాధిక పేరును స్క్రీనింగ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ చేరికతో ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంటుందని పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు వెంకటేష్ చేరికతో ఆయన మల్ల గులాలు పడుతున్నాడట. తన వారసుడి ఎంట్రీ కోసం ఆయన విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టాడట. బోర్లకుంట చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఆయన పెద్దపల్లి పార్లమెంటు స్థానం కోసం నిధులు తీసుకొచ్చిన సందర్భాలే లేవు. ఆయన హయాంలో ఇక్కడ కొత్తగా ఒక్క ట్రైన్ కూడా ఆగిన దాఖలాలు లేవు. కేవలం మాజీ ఎమ్మెల్యేలు పిలిస్తేనో లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలున్నప్పుడు మాత్రమే ఆయన గెస్ట్గా వచ్చి వెళ్లేవారని పార్లమెంటు ప్రజలు అంటున్నారు. పెద్దపల్లి పార్లమెంటులో 7 నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ హస్తాగతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటు స్థానం సైతం తమ ఖాతాలో వేసుకోవాలంటే ఆ నేతకు టికెట్ ఇవ్వకూడదనే ప్రచారం సైతం ఇప్పటికే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ యూనియన్ టీబీజీకేఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో కనుక కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేస్తే మళ్లీ ఓటమి తప్పదంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పార్టీలోకి వలస వచ్చిన నేతలకు పెద్దపీట వేస్తుందా, లేదా పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న నేతలకు టికెట్ కేటాయిస్తుందా అన్నది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.